మనం ఇప్పుడు కాలే మేఘ పానీదే నేర్చుకుందాం. కాలే మేఘ పానీదే అంటే ఏంటి? కాలే అంటే నల్లని, మేఘమా మేఘ అంటే మేఘమా, పానీదే నీళ్ళు ఇవు. సో కాలే మేఘ పానీదే, పానీదే గుడు దానీదే, నల్లని మేఘమా నీళ్ళు ఇవ్వు, నీళ్ళు ఇవ్వు ఒక లడ్డు కూడా ఇవ్వు. అంటే గుడుదాని అంటే కాల్చిన గోధుమలతో చేసే లడ్డు అన్నమాట. దాంట్లో కాల్చిన గోధుమలు ప్లస్ బెల్లం, బెల్లంతో చేసే లడ్డు. ఇక్కడ ప్రాస్ కోసం ఇలాగ వాడతారనమాట. మనం తెలుగులో ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేషన్ చేస్తే అది ప్రాస మళ్ళీ మిస్ అవుతుంది, బట్ ఎనీహౌ హిందీలో ప్రాస కలిసిపోతుంది, కుదురుతుంది. సో బర్సో ఖూబ్ జమా జంజం. బర్సో అంటే వర్షించు, ఖూబ్ అంటే బాగా విస్తారంగా, జమా జంజం ఎలాగా ఎలాగా వర్షించాలి, జమా జంజం జమా జంజం అనేసి వర్షించాలి. ఇక్కడ ఇది ఎందుకంటే జమా జంజం అన్నదానికి మీనింగ్ ఏముండదు కానీ ఆ సౌండ్ అన్నమాట, వర్షం ఎలాగా సౌండ్ చేస్తుంది అన్న మీనింగ్. రేపొద్దున మనము ఏదైనా రాయాలి, పిల్లలు ఒక వ్యాసం రాయాలి, దాంట్లో వర్షం మేఘాలు ఎలా ఉరుముతూ ఉన్నాయి, మేఘాలు ఎలా ఉరుముతూ ఉన్నాయి, సౌండ్ చేయాలి, సౌండ్ హిందీలో ఎలా ఉంటుంది అలాగా. తో మేఘ గర్జన్ కర్ రహీ హై ఔర్ బర్స్ రహీ హై జమా జంజం అలాగా ఇలాగ చెప్పాలన్నమాట. సో ఆ సౌండ్, ఈ సౌండ్స్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ రేపు చెప్పడం కోసం. ఎలా వర్షిస్తుంది, జమా జంజం అని. అలాగే నాచే మోర్ చమా చంచం. అలాగే మోర్ అంటే నెమలి, నాచే నాట్యం చేస్తుంది ఎలాగా, చమా చంచం. నాట్యం చేసేదానికి కంపారిజన్ ఎప్పుడైనా చెప్తే మనం ఎలా చెప్పాలంటే చమా చంచం అని నాట్యం చేస్తుంది. సో నెమలి చమా చంచం అని నాట్యం చేస్తుంది. కేతో సే అంటే పంటల నుండి, కలిహానోన్ తక్, కలిహానోన్ తక్ అంటే పంటలు ఎక్కడైతే ఉంచుతారో కోసిన తర్వాత, పంటని కట్ చేసిన తర్వాత ఎక్కడైతే ఉంచుతారో దాన్ని ఏమంటారంటే కలిహాన్ అంటారనమాట. కలిహానోన్ తక్ వాటి వరకు, కలిహాన్ అంటే ఏమనొచ్చు, పంట కోసిన తర్వాత ఉంచే స్థలం లేదా గిడ్డంగి అంటారు కదా. సో కలిహానం అంటే పంట కోసిన తర్వాత ఉంచే స్థలం. ఇది తెలుగులో ఒక రకరకాలుగా మనం వీటిని చెప్పొచ్చు. ఆంధ్ర సైడ్ అయితేనేమో పురి అంటారంట దీన్ని. పురి అంటే ఇప్పుడు వడ్లు లేదా ఏదో ఉంచేస్తా, అదేంటి ఆ స్టోరేజ్ ఏమంటుంది ఇలా ఉంటుంది కదా, ఈ స్టోరేజ్ ఇలా ఉంటుంది. సో దీన్ని పురి అంటారంట. ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే గుమ్మి అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఎక్కడ ఎలా అంటారో ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కానీ కొన్ని ప్రాంతాల్లో ఇలా అంటారు. సో గిడ్డంగిలి అని అంటారు. గిడ్డంగి అంటే అందరికీ తెలిసిన పదం. సో కేతో సే కలిహానం తక్, పంటల నుండి యొక్క స్టోర్ చేసే ప్లేసెస్ వరకు. పర్వత్ సే మైదానం తక్, పర్వతాల నుండి మైదానాల వరకు. ధర్తీకో, ధర్తీకో అంటే భూమికి అనమాట. భూమికి ధర్తీ అంటే భూమి కదా, భూమికి. రంగ్ ధానీదే, రంగ్ ధానీదే రంగు ఇవ్వు. ఎలాంటి రంగు ఇవ్వాలి, ధానిక రంగ్, ధానిక రంగ్. ధాని అంటే హరా అనమాట, గ్రీన్, గ్రీన్ కలర్ ఇవ్వు అండ్ అంతే కదా. వర్షం పడినప్పుడు ఏమవుతుంది, అంతా మొక్కలన్నీ మొలుస్తాయి, పచ్చని గడ్డి మొలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రంగు వస్తుంది, పచ్చని రంగు వస్తుంది. ఇక్కడ కూడా జరిగింది అదే కదా, ఇక్కడ ఇదంతా పచ్చగా ఉంది అనమాట. అదే రంగు దాని అంటే పచ్చని రంగు, పచ్చని కలర్ ఇవ్వటాన్ని. కాలే మేఘ పానీదే, నల్లని మేఘమా నీళ్ళివ్వు. బర్దే సారే తాల్ తలయ్యా, బర్దే అంటే నింపు, నింపేసేయి. ఏం చేయాలి, నింపేసేయి సారే అన్నీ. ఏంటివి, తాల్ తలయ్యా. తాల్ తలయ్యా అంటే తాలాబ్ అనమాట, చోటే పడే తాలాబ్ సబ్, చిన్న పెద్ద గుంటలు కొలంలో అన్నిటినీ నింపేసేయి. గాయే సబ్ మిల్ చమ్మక్ చెయ్యా, అందరం కలిసి చమ్మక్ చెయ్య పాడుదాం. సో ఇక్కడ గాయే సబ్ మిల్ చమ్మక్ చెయ్య, అందరు కలిసి పాడండి
చెమ్మక్ చెయ్య అని అంటే ఇక్కడ కూడా ఏం లేదు చెమ్మక్ చెయ్య అంటే చెంచెం అని శబ్దం చేస్తూ పాడండి అని సో పాడటానికి కూడా చెంచెం అనేసే శబ్దం అన్నమాట చెమ్మక్ చెయ్య సో పైన ఇక్కడ నేర్చుకున్నాం కదా చెంచెం చమాచమ్మని అన్న లేదా చెమ్మక్ చెయ్య అన్న ఒకటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాచే మయూర్ చెమ్మక్ చెయ్య అని చెప్పేసి చెప్పచ్చు అన్నమాట మయూర్ నాట్యం చేసింది చెమ్మక్ చెయ్య అని అలాగే పాడటం కూడా అదే మీనింగ్తో అంటారు హమ్కో నయి కహానీ దే మాకు ఒక క్రొత్త కథని ఇవ్వు కహానీ అంటే స్టోరీ అన్నమాట కథని ఇవ్వు అంతే కదా వర్షం వచ్చింది అంటే మళ్ళీ పంటలు పొలం పండుతాయి కొత్తది అంతా కొత్తదనం అన్నమాట మొక్కలు అన్నీ పెరుగుతూ ఉంటాయి సో ఒక క్రొత్తదనం అంటే నయా కహానీదే క్రొత్త కథని ఇవ్వు సబ్కో దానా పానీదే అందరికీ సబ్కో దానా అంటే తిండి పానీ అంటే నీళ్ళు దే ఇవ్వు అందరికీ నీళ్ళు తిండి ఇవ్వు పానీదే నీళ్ళు ఇవ్వు జిందగానీదే జీవితాన్ని ఇవ్వు అంతే కదా పానీ ఉండాలి ఉంటేనే జీవితం నడుస్తూ ఉంటుంది పానీ లేకపోతే నీళ్ళు లేకపోతే పొలాలు పండవు మనకి తినడానికి తిండి ఉండదు సో జీవితం అనేది ఇక నడవటం చాలా కష్టమవుతుంది కాబట్టి పానీదే నీళ్ళు ఇవ్వు జిందగానీదే జీవితాన్ని ఇవ్వు కాలే మేఘ పానీదే నల్లని మేఘమ పానీదే నీళ్ళు ఇవ్వు ఇదన్నమాట నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొకటి కూడా నేర్చుకుందాం సావన్ కా గీత్ సావన్ కా గీత్ అన్నమాట సావన్ అంటే శ్రావణ్ శ్రావణ మాసం ఉంటుంది కదా శ్రావణ మాసం గురించిన ఒక గీతం దానికి సంబంధించి దాని యొక్క గీతం గీత్ సావన్ కా జూలా ఇస్ బార్ ఇత్నా బడా డాల్నా జిస్మే సమా జాయే సంసార్ సావన్ కా జూలా సావన్ కా జూలా అంటే ఈసారి శ్రావణ మాసంలో కట్టే జూలా జూలా అంటే స్వింగ్ కదా ఉయ్యల ఎంత ఇస్ బార్ ఈసారి ఇత్నా బడా డాల్న ఎంత పెద్దగా వేయాలంటే జిస్మే దానిలో సమాజాయ్ సంసార్ సమాజాయ్ అంటే ఇమిడిపోవాలి ఇమిడిపోవాలి ఏమి ఇమిడిపోవాలి సంసార్ పూరా దునియా అన్నమాట వరల్డ్ మొత్తం దాంట్లో ఇమిడిపోవాలి అంత పెద్దగా ఉండాలని అంటే పెద్దగా ఉండాలని ఉస్ డాలీ పర్ ఆ కొమ్మ మీద జో ఫైలీ హై అదైతే ఎలా విస్తరించింది ఉంటుందో ఆస్మానికే పార్ ఉస్ రస్సీక కోయిన జిస్క పారావార్ అది ఎంత పెద్దగా ఉండాలి ఉస్ డాలీ పర్ ఎక్కడ వేయాలి ఆ డాలీ మీద ఆ కొమ్మ మీద జో ఫైలీ హై అదిగో అక్కడ విస్తరించి చూసావా కమ్మ అదిగో అక్కడ కొమ్మ జో ఫైలీ హై అంటే అక్కడ విస్తరించి అంత పెద్దగా వచ్చేసింది చూసావా కొమ్మ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మాట్లాడుతున్నాడు అనమాట ఆ కొమ్మ మీద వేయాలి అనమాట దాన్ని డాలీ పర్ వేయాలి ఉస్ డాలీ పర్ జో ఫైలీ హై ఆస్మానికే పార్ ఉస్ రస్సీక కోయినా జిస్కా పారావార్ ఉస్ డాలీ పర్ జో ఫైలీ హై ఆస్మానికే పార్ ఏది ఎక్కడ వేద్దాం ఉస్ డాలీ పర్ జో ఫైలీ హై ఆస్మానికే పార్ అంత ఆకాశాన్ని దాటి విస్తరించిన ఆ కొమ్మ మీద వేద్దాము ఉస్ రస్సీక కోయినా జిస్కా పారావార్ ఏదైతే రస్సీ ఉందో ఆ రస్సీ ఉంది కదా తాడు ఉస్క కోయిన పారావారు ఇక హద్దే లేదు అంత దూరం వేద్దాం అంటే అంత పెద్ద తాడుతో కట్టుదాం అని చెప్పేసి అంటున్నాడు అంటాం ఏక్ పెంగిమే ఒక్క ఊగటంతో ఒక్క ఊపుతో మంగళ్ గ్రహకే ద్వార్ మంగళ్ గ్రహానికి వెళ్ళిపోదాం ఏక్ పెంగిమే మంగళ గ్రహకే ద్వార్ ఒక్క ఊపులో మంగళ గ్రహకే ద్వార్ అంటే మంగళ గ్రహ అంటే మార్స్ అన్నమాట మార్స్ గ్రహ అంటే ప్లానెట్ కదా మార్స్ ప్లానెట్ దగ్గరికి దాటి ద్వారా అంటే దర్వాజా అంటే డోర్ దాని దగ్గరికి వెళ్ళొచ్చు వెళ్దాం సో మంగళ గ్రహ అంటే తెలుసు కదా మంగళ గ్రహ అంటే ఇంగ్లీష్లో మార్స్ ప్లానెట్ తెలుగులో అయితే
అంగారక గ్రహం అన్నమాట, అంగారక గ్రహం. ఆర్ దూసరి మే అంటే రెండో ఊపు ఊపేస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎగ్దమ్సే అంటే ఒక్కసారిగా, ఎగ్దమ్సే అంటే ఒక్కసారిగా అంతరిక్షకి పార్, అంతరిక్షాన్ని దాటి అని చెప్పేసి వీళ్ళు పాడుకుంటున్నారన్నమాట. ఓకేనా, ఇది ట్రాన్స్లేషన్. థ్యాంక్ యూ.